హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టెన్త్ క్లాస్కి సంబంధించి ఒక న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం అయితే క్లారిటీగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీ అందరికీ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ నిన్న మనకైతే ఎన్ఎంఎంఎస్కి సంబంధించి స్కాలర్షిప్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ కాలేజెస్ అండ్ స్కూల్స్కి సంబంధించి నోట్ నోటిఫికేషన్ అయితే జూలై పన్నెండు వరకు అయితే పొడిగించడం జరిగింది మనకి గవర్నమెంట్ నుంచి అయితే ఫ్రీగా వసతి సో అన్నీ అయితే ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ అయితే ఫైనాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళు మీరు మిస్ చేసుకోవద్దని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇవి కార్పొరేట్కి సంబంధించిన కాలేజెస్తో సహా ఇవైతే ముందుకు ఇప్పుడు కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైంది మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇందులో కూడా మంచి ఫ్యాకల్టీస్తో మీకైతే క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది కార్పొరేట్ కంటే మీకు ఫుడ్కి సంబంధించి అయితే మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వారానికి రెండు ఎగ్స్తో పాటు మీకు మంచిగా మటన్ చికెన్తో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి అండ్ టీఎస్ఆర్ చేసి సెట్కి సంబంధించి కూడా జూన్ పది వరకు అయితే మనకైతే డేట్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోవద్ద అని చెప్పేసి అయితే మీకు మన ఛానల్ నుంచి మిమ్మల్ని స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు కావాల్సిన ప్రతి ఒక్క రిప్లేస్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి మీ టెన్త్ క్లాస్లో మీరు యూటర్న్స్ ఫ్రెండ్స్ ఇవి కాబట్టి మీరైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేట్ చేయకుండా ఈరోజు టాప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూన్ ముప్పై వరకు అయితే లాక్డౌన్ చేయడం జరిగింది అయితే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి లాక్డౌన్ పెంచారు అలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి డౌట్స్ రావచ్చు కంపల్సరీగా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయి ఎందుకంటే ఫ్రెండ్స్ టూ డేస్ బ్యాక్ అయితే డిగ్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెమిస్టర్లకు సంబంధించి ఎగ్జామ్స్ని అయితే ప్రమోట్ చేయడం జరిగింది బట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రం జూన్ ఇరవైనా కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే డిగ్రీకి సంబంధించిన విద్యా మండలి అయితే గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి డిగ్రీ అండ్ టెన్త్ క్లాస్ ఫైనల్ ఇయర్ అంటే టెన్త్ క్లాస్కి వచ్చేసి వన్ టు టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్ అనేది ఫైనల్ ఇయర్ కాబట్టి కంపల్సరీగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ డిగ్రీలో చూసుకున్నట్టయితే డిగ్రీలో ఫైనల్ ఇయర్ వచ్చేసి వారికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే మనకి నిన్న షెడ్యూల్ కూడా రావడం జరిగింది లేట్ చేయకుండా కొన్ని సంస్థలు అయితే ఎగ్జామ్స్ని రద్దు చేయాలని చెప్పేసి అయితే నిన్న మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇందర్ రెడ్డి గారికి అయితే కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు పది పరీక్షలు రద్దు చేయాలని విద్యామంత్రికి పిఆర్టీయూ వినతి అని చెప్పేసి మీరైతే హెడ్లైన్ చూస్తున్నారు టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే రాష్ట్రంలో కరోనా వైరస్ విభు విజృంభిస్తుంది ఫ్రెండ్స్ గత రెండు రోజులంగా అయితే వన్ సిక్స్టీ ప్లస్ అయితే కరోనా కేసెస్ అయితే మెన్షన్ కావడం జరుగుతుంది నాకు తెలిసి ఈ డిసిజన్ అనేది చాలా గుడ్ అని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను ఎగ్జామ్స్ అనేవి కొంచెం లేట్గా కండక్ట్ చేసిన ప్రాబ్లం లేదులే కానీ ఇప్పుడైతే పది లక్షల మంది అంటే తల్లిదండ్రులు ఒక ఐదు లక్షల మంది ఉంటారు ఇప్పుడు ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కూడా ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్కి అయితే రెడీగా ఉన్నారు కాబట్టి ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేస్తేనే మంచిదని చెప్పేసి అయితే నేను కూడా భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్